Vijayawada Municipal Council Samavesamlo photo la ragada jarigindi prabhutvam maradanto NTR Chandrababu photo lu toliginchi Jagan photo nu adhikarulu council hall lo erpatu chesaru. ఈ విషయంపై మేయర్ శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి జగన్ ఫోటో పెట్టారని అధికారులను ప్రశ్నించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ యందు దివంగత నేతలందరి ఫోటోలు, రాష్ట్ర జాతీయ నాయకుల ఫోటోలందర్నీ కూడా ఉంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 1988 సంవత్సరంలో ఆనాటి నా సహచర కార్పొరేటర్ వివి రామారావు ప్రతిపాదన మేరకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తెలుగు జాతి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ సంస్కరణలకు నాంది పలికినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఫోటో ఏర్పాటు చేయాలని కోరిన మీదట ఆ రోజున ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించుకొని సంజీవరావు గారు అని చెప్పి ఒక పెయింటర్ ద్వారా కూడా ఒక ఆర్ట్ని ఏర్పాటు చేసుకొని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌన్సిల్ హాలు నూతనంగా నిర్మించినటువంటి కౌన్సిల్ హాలు మరి ఎక్కడ కనపడకుండా పోతే మరలా ఈ కౌన్సిల్లో కోనేరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కూడా మరలా ఇంకో ఫోటో తయారు చేయించి ఆ ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజున గవర్నమెంట్ అటువంటి మారినటువంటి తరుణంలో ఈ నగరపాలక సంస్థ అధికారులు అత్యుత్తమైనటువంటి ఉత్సాహాన్ని చూపిస్తూ కూడా ఎవరికి తెలియకుండా మేయర్ గారికి కూడా ఎవరికి తెలియకుండా కూడా ఎన్టీ రామారావు గారి ఫోటోను తొలగించడం జరిగింది. జాతి ప్రజలందరినీ కూడా అవమానించడమే. ప్రభుత్వాలు మారుతాయి, విధానాలు మారవు, ఫోటోలు తీసినంత మాత్రాన ప్రజల గుండెల్లోంచి కూడా ఎవరు పారు. ఎన్టీ రామారావు గారి ఫోటోని ఒక ఏకగ్రీవ ప్రతిపాదన ద్వారా పెట్టాం, ఆ ఫోటో తొలగించాల్సినటువంటి ఎవరికీ లేదు. ఇది అన్అఫీషియల్గా ఎవరన్నా మరి ఈ రోజున ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మారినటువంటి తరుణంలో కొంతమంది యొక్క వ్యక్తుల ఆదేశాలకు లోబడి తొలగించినట్టుగా మేము భావిస్తున్నాం. అధికారులు